హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏ పనిని సమర్థవంతంగా చేయాలన్నా మెదడుకు విశ్రాంతి చాలా అవసరం. ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు అంటారు పెద్దలు. కొందరు నిద్ర చోటెరగదని కూడా అంటారనుకోండి. కానీ రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు ఏ దిక్కున తలపెట్టి పడుకోవాలనే సందేహం చాలామందికి ఉంటుంది. దీనికి కారణాలు ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతూ ఉంటారు. ఈ డౌట్ని మనం మూడు శాస్త్రాల ద్వారా విశ్లేషించవచ్చు. ఒకటి సైన్స్ పరంగా, ఒకటి యోగశాస్త్రం పరంగా, మరొకటి ఆధ్యాత్మికంగా. అయితే అన్ని శాస్త్రాలు తెలిపేది ఒకటే, ఉత్తరం దిక్కు కన్నా తూర్పు, పడమర, దక్షిణ దిక్కుల్లో తలపెట్టి నిద్రించడం మంచిదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తర దిక్కున తలపెట్టి నిద్రించడం అంత మంచిది కాదని. అయితే ముందుగా సైన్స్ పరంగా చూసినట్లయితే, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి, మానవ శరీరానికి, చేసే పనులకి అవినాభావ సంబంధాలు ఉంటాయి. ఉదాహరణ చూసినట్లయితే, బావిలో నీళ్లు తోడే క్రమంలో తాడుతో పైకి లాగే కన్నా ఒక చక్రం సహాయంతో తాడుని భూమ్యాకర్షణ శక్తి వైపు కిందికి లాగితే ఆ పని సులువుగా అవుతుంది. అయితే భూమికిలా అయస్కాంత శక్తి ఉన్నట్లుగానే మనిషి శరీరానికి కూడా నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటాయి. మన తలభాగం నార్త్ పోల్గా, క్రింది భాగాన్ని సౌత్ పోల్గా ధృవీకరించారు శాస్త్రవేత్తలు. మన తలభాగాన్ని తూర్పు లేదా దక్షిణం వైపు తలపెట్టి పడుకుంటే భూమి అయస్కాంత శక్తికి, మన శరీర నార్త్ సౌత్ పోల్ భాగాలు న్యూట్రల్ అయ్యి సుఖవంతమైన నిద్ర పడుతుంది అని సైన్స్లో నిర్ధారించారు. ఉత్తరం దిక్కున తలపెట్టి పడుకున్నట్లయితే రెండు అయస్కాంత శక్తుల మధ్య వికర్షణ జరిగి ఒత్తిడి పెరుగుతుంది. దీంతో మెదడు యొక్క రక్త కణాలు, వెంట్రుక పలుచగా ఉండే బ్రెయిన్ న్యూరాన్స్ దెబ్బతింటాయని కూడా పరిశోధనలో తేలింది. ఇక యోగశాస్త్రంలో ఉన్న విశ్లేషణ ఏంటంటే ఇది కూడా ఇంచుమించు సైన్స్ విశ్లేషణకు దగ్గరగా ఉంటుంది. ఇందాక చెప్పినట్లు మన భూమి అయస్కాంత శక్తి మానవ శరీర రక్త ప్రసరణపై ప్రభావం చూపుతుంది. మన గుండె రక్త ప్రసరణ భూమి వైపు, అంటే మన శరీర కింది భావం వైపు ఎక్కువ ప్రెజర్తో జరుగుతుంది. అందుకే మన గుండె యొక్క క్రింది రక్తనాళాలు పైభాగం కన్నా లావుగా ఉంటాయి. అవి తలవైపు అయితే మరీ పలచగా ఉంటాయి. అయితే మనం పడుకున్నప్పుడు గుండె భూమికి సమాంతరంగా మారుతుంది. ఉత్తరం దిక్కున భూమి యొక్క అయస్కాంత శక్తి ప్రభావం ఎక్కువ కాబట్టి అటువైపు తలపెట్టి పడుకుంటే గుండె క్రింది భాగమే కాకుండా పైభాగానికి కూడా రక్త ప్రసరణ ఆకర్షణ వల్ల ప్రెజర్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. గుండె పైభాగం రక్తనాళాలు సన్నగా ఉండడం మూలన ఈ ప్రెజర్ అవి తట్టుకోలేక హై బీపీ, ఇంకా హార్ట్అటాక్ వచ్చే సూచనలు ఉన్నట్లు, అందుకే ఉత్తరం వైపు పడుకోవడం మంచిది కాదు అని యోగశాస్త్రం కూడా చెబుతుంది. అంతేకాకుండా ఉత్తరం వైపు తలపెట్టి పడుకుంటే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఎక్కువయ్యి పీడకలలు వస్తాయని యోగశాస్త్రం తెలుపుతుంది. ఇక ఆధ్యాత్మికమైన విశ్లేషణ చూసినట్లయితే, ఉత్తర దిక్కు అధిపతి కుబేరుడు కాబట్టి నిద్ర లేవగానే ఉత్తర దిక్కు వైపు చూస్తే అదృష్ట కారకమని శాస్త్రం చెబుతోంది. దీనివల్ల ఆ కుటుంబానికి లక్ష్మీ కటాక్షంతో పాటు ఆయురారోగ్యాలు కలుగుతాయని తెలుస్తోంది. అయితే మరో కారణం కూడా పురాణాల్లో ఉంది. అదేంటంటే పార్వతి స్నానం చేస్తున్న సమయంలో లోనికి ఎవరికీ ప్రవేశ అనుమతి ఇవ్వద్దు అని గణేశుణ్ణి ద్వారకం దగ్గర కాపలా ఉంచుతుంది పార్వతి. అప్పుడే శివుడు వస్తాడు. అప్పటి వరకు ఒకరికొకరు పరిచయం లేని శివుడు, గణేశుడు కలవడం, శివుడు పార్వతిని చూడడం కోసం లోనికి వెళ్ళడానికి ప్రయత్నించడం, శివుణ్ణి గణేశుడు అడ్డుకోవడం జరుగుతుంది. ఎంత చెప్పినా గణేశుడు వినకపోవడంతో మాటామాటా పెరిగి గణేశుడి శిరస్సు ఖండించడం జరుగుతుంది. పార్వతి ఆగ్రహంతో తన కుమారుణ్ణి మళ్లీ బ్రతికించమని కోరుతుంది. దాంతో శివుడు తన భటులకి ఉత్తరం దిక్కున తలపెట్టి పడుకున్న ఏ ప్రాణి శిరస్సునైనా ఖండించి తీసుకురమ్మంటాడు. దాంతో ఆ భటులు అలా ఉత్తరం దిక్కు తలపెట్టి పడుకున్న ఒక ఏనుగు తలని నరికి తీసుకువస్తారు. ఆనాటి నుండి ఉత్తరం దిక్కు తలపెట్టి పడుకోవడం మంచిది కాదని హిందువులను నమ్మకం వచ్చింది. అంతేకాకుండా చనిపోయాక శరీరాన్ని తలభాగం ఉత్తరం దిక్కునే ఎక్కువగా పెడతారు. ఇది కూడా ఒక కారణమే. ఇవన్నీ ఒక ఎత్తైతే ఉత్తరం దిక్కున తలపెట్టి పడుకోవద్దని మన పెద్దలు చెబుతూనే ఉంటారు. అడిగితే వారికి కారణాలు తెలియవు కాబట్టి దయ్యాలు పడతాయి, దయ్యాలు కలలు వస్తాయని మూఢనమ్మకాలు బలపరుచుకున్నారు. ఇవే కాకుండా సుఖవంతమైన నిద్ర రావాలంటే మనం ఎటువైపు తిరిగి పడుకుంటాం అనేది కూడా ముఖ్యమే అంటున్నారు పరిశోధకులు. ఎడంవైపు తిరిగి పడుకుంటే చక్కని ఆరోగ్యంతో పాటు మంచి నిద్ర వస్తుందట. ఎడంవైపు తిరిగి పడుకునే వారిలో 60% మంది ఉదయం లేచిన తర్వాత సంతోషంగా చాలా చురుకుగా ఉంటారట. కుడివైపు తిరిగి పడుకునే వారిలో నిద్రలేమి, అశాంతి వంటివి చోటు చేసుకుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఎడంవైపు తిరిగి పడుకుంటే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుందట. క్రమేపీ గ్యాస్ట్రిక్, ఎసిడిటీ మరియు హార్ట్ బర్న్ సమస్యలు కూడా తగ్గుతాయి. శరీర భాగాలన్నిటికీ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరిగి గుండె మీద పనిభారం తగ్గుతుంది. ఎడంవైపు నిద్రపోవడం వల్ల చిన్న ప్రేగుల నుండి పెద్ద ప్రేగుల్లోకి గ్రావిటీ ద్వారా వేస్ట్ ప్రోడక్ట్ నెట్టబడుతుంది. ఇవండి అసలు విషయాలు. ఇక మీరే వైపు పడుకుంటారు?
చెప్పిన వాటిల్లో నిజాలెంత అనే మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.